అయ్యా, అందరికీ భక్తులకి ఒక చిన్న విన్నపం. ఈ యొక్క కార్యక్రమం చాలా నిర్దేశంగా చేయబడింది కాబట్టి ఇది ఎవరు కూడా ఈ అభిమానులు వేయలేదు అని మాత్రం అనుకోమండి. అందరు కలిసినా కూడా దేవాలయంలో చేసేటువంటి కార్యక్రమాన్ని చక్కగా అందరూ కూడా కలిసి రావాలనే అభిప్రాయంతో కమిటీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించారు. ఇది చాలా విశేషమైంది. ఎందుకంటే అందరూ కూడా చండి హోమం చేస్తుండేవాడే తప్ప వాదేహ హోమాలు చేసేవాడు కాదు. ఇష్టం సంవత్సరం మనం దేవస్థానం లోక కళ్యాణం కోసం లోకంలో ఉండేటువంటి అధిష్టాలని కూడా పోయి సుభిక్షంగా ఉండడం కోసం చెప్పేసి వారాహి నవరాత్రాలు చేశారు. ఈ రోజు పశ్చిమ అవుతుంది, పచ్చగా జరుగుతోంది. మీ అందరి పరిశ్రమ కూడా గోత్రాలు చూపించారు, చేయించారు. మీ అందరి తరఫున నేను కూడా మీ హోమం చేశాను. ప్రజలు కూడా ఇప్పుడు కూడా పూర్ణాలు మీ అందరి తరఫునే ఈ హోమం కూడా పూర్ణాలు చేస్తున్నానే భావన ఉండి ఆయన అగ్నిహోత్రాన్ని నమస్కారం చేసుకోండి. తదుపరి కూడా సహజంగా అగ్ని హోత్రం మీద హోమం చుట్టూ తిరుగుతాడు. అది కొంచెం కష్టం కాబట్టి దేవాలయం చుట్టూ చేస్తే ఇబ్బంది ఏమీ లేదు. అవకాశాన్ని బట్టి మీరు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. పూర్ణాహుతి అయిన తర్వాత హారతులు కూడా ఇస్తారు. హారతులు పంపించుకుని ప్రదక్షిణ చేసుకోండి. దేవస్థానం వాళ్ళు ప్రసాదం కూడా ఇస్తారు, ప్రసాదం కూడా తీసుకోండి.